వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇప్పుడు కొన్ని కొత్త అనుమానాలు తెర వస్తున్నాయి అది కొద్ది రోజుల క్రితం సత్యనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారి మీద వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో సో మైనింగ్ అక్రమంగా చేస్తున్నారు అక్రమ మైనింగ్ చేస్తున్నారు అంబటి రాంబాబు గారు అంటూ ఆయన మీద దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో దానికి సంబంధించి తాజాగా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు ఒక వీడియో రూపంలో అయితే ఇందులో ప్రధానంగా పార్టీకి సంబంధించిన వెర్షనం తీసుకుంటే ఎందుకంటే పార్టీలోనే ఆయనకు వ్యతిరేకలు ఉన్నారా లేదా అనే దాని మీద ముందు ఆయన ఈ వీడియోలో చాలా స్పష్టంగా మాట్లాడారు సొంత పార్టీలో ఎటువంటి తిరుగుబాటు లేదు అని చెబుతూనే పార్టీలో తన మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న వాళ్ళు తన మీద కుట్రలు చేస్తున్న వాళ్ళు అంటే పార్టీలోనే సొంత పార్టీలో తన మీద వ్యతిరేకలు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో అయితే మాత్రం ఎట్టి పరిస్థితులు వదిలేదు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడాము అనుమానాలు ఉన్న వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అనేది అంటే ఇక్కడ ఉన్నారు అనుకోవాలా లేదంటే లేరనుకోవాలా ఆయన ముందు పార్టీలో ఎటువంటి తిరుగుబాటు లేదు అని చెబుతూనే తన మీద సొంత పార్టీలో ఒకవేళ వ్యతిరేకులు ఉంటే వాళ్ళని వదలం అంటూ పార్టీ ఎండింగ్లో ఆయన ఒక కన్క్లూజన్ ఇచ్చారు అయితే ఇక్కడ ప్రధానంగా మైనింగ్తో ఎటువంటి సంబంధం లేదు అని క్లారిటీ ఇస్తూనే ఒకవేళ ఆయన మీద మైనింగ్ ఉంటే గనక ఉన్నట్టు నిరూపించిన మైనింగ్ తన ఆయన పేరు మీద ఉన్న ఇమీడియట్గా వాటిని రద్దు చేసుకోండి అని చెప్పడం ఒకవేళ ఈ ఆరోపణలకు సంబంధించి ఏమన్నా ఆధారాలు ఉంటే తాను ఇన్వెస్టిగేషన్కి సిద్ధం ఒకవేళ ప్రభుత్వం తన మీద ఇన్వెస్టిగేషన్ చేయించినా లేదంటే న్యాయస్థానాలు ఇన్వెస్టిగేషన్ చేయించినా తాను సిద్ధంగా ఉన్నాను అంటూ ఒక సవాల్ విసిరారు అలాగే నేను గత వీడియోలో కూడా చెప్పాను తన మీద ఫిల్ దాఖలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇద్దరు వ్యక్తులు వాళ్ళిద్దరూ వైసీపీ సానుభూతి అయితే కాదు ఒక వ్యక్తి మాత్రమే వైసీపీ సానుభూతిపరుడు ఆ పప్పులు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి మిగిలిన వ్యక్తి ఇంకొక వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి నల్లగొడ్ల రామయ్య అసలు వాళ్ళిద్దరితో ఎటువంటి సంబంధాలు లేవని చెప్పడం గతంలో వాళ్ళ మీద నమోదైన కేసులు రాజపాలంలో నమోదైన కేసులు ఏవైతే ఉన్నాయో మైనింగ్ బ్లాస్ట్కి సంబంధించిన మెటీరియల్ని తీసుకెళ్తూ దొరకడం అప్పుడు ఆ మైనింగ్ శాఖ ఇచ్చిన కంప్లైంట్తోనే పోలీసులు వాళ్ళ మీద ఫిర్యాదు చేయడం ఇవన్నీ పోలీసులు వాళ్ళ మీద కేసు నమోదు చేయడం సో ఇవన్నీ ఇప్పుడు మీదకి తీసుకొచ్చారు వాళ్ళకి సంబంధించిన కొన్ని వాస్తవాలను అలాగే అంబటి రాంబాబు గారి మీద వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో గత కొద్ది రోజులుగా మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సీపీలో రేకెత్తున్న అనుమానాలు కింది స్థాయి నేతల్లో ఏంటి అంటే సత్తెనపల్లి నియోజకవర్గంలోనే అంబటి రాంబాబు గారికి పార్టీలో వ్యతిరేకులు ఉన్నారా అనే దాని మీదే ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది ఒకవేళ ఉండే వాళ్లే కథ వెనక ఈ కథ వెనక వాళ్లే ఉండి ఇదంతా నడిపించారా మరొకరికి ఇది తెలుగుదేశం పార్టీ వ్యూహం అని అనుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు వైసీపీ నేతలు కూడా ఉన్నారా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుంది ఎందుకంటే ఆయన నిజంగా సొంత పార్టీ నేతలు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అంటూ ప్రస్తావించడం మరి ఇది ఫైనల్ గా ఎటువెళ్తుంది ఒకవేళ నిజంగా అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే వాళ్ళ పేర్లు బయట పెడతారా లేదంటే ఈ కథను ఇలాగే సుఖాంతం చేస్తారా ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషణ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్